గారు, ఈరోజు చెప్పండి. ఈరోజు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ సంబంధించిన విచారణ ఉంది. యాక్చువల్లీ నిన్నే జరగాల్సింది, ఇవాళకి పోస్ట్ పోన్ అయింది, వాయిదా ఇవాళకి పడింది విచారణ. రైట్, మొత్తానికి చూస్తే ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్టుగా దస్తగిరి కొంతమంది పేర్లు చెప్పాడు. మొదటి వాంగ్మూలంలో పేర్ల తర్వాత ఉమాశంకర్ రెడ్డి లాంటి వాళ్ళని అదుపులోకి తీసుకుంది సిబిఐ. ఇప్పుడు రెండో పేర్లలో కూడా ఏకంగా ఎవరెవరు తనని రమ్మన్నారు? అడ్వకేట్ ఓబుల్ రెడ్డి వచ్చి ఆయన మాట్లాడి నీకెంత కావాలి, ఏంటి, ఎన్ని ఎకరాల పొలం కావాలి, ఎంత డబ్బులు కావాలని అడిగారు. అవినాష్ రెడ్డి అన్న ఒకసారి రమ్మంటున్నారు మాట్లాడడానికి, ఏం మాట్లాడావో అక్కడ వచ్చి చెప్పు అని ఈయన వెనక ఒక నిఘా పెట్టి ఇంత ఓపెన్గా తన వెనక జరుగుతున్నదంతా చెప్పాడు. కానీ సరే, మంచో చెడో, అతనైతే తన కుటుంబం కోసం, తన కుటుంబం రక్షణ కోసం ఈరోజు నేను అప్రూవర్గా మారాను అని చెప్తున్నాడు. బిహైండ్ దట్ చాలామంది కూడా అప్రూవర్గా మారామని ఓపెన్గా చెప్పినప్పటికీ కూడా చాలా చాలా ఇన్ఫర్మేషన్ సిబిఐకి ఇచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు అనేది ప్రధానంగా ఉంది. కానీ రామకృష్ణ గారు అన్నట్టుగా ఎందుకు ఇప్పుడు దస్తగిరిని మాత్రమే బయట ఉంచడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి? బయట ఉంటే డెఫినెట్గా ఇతనికి రక్షణ కరువే. మామూలుగా అయితే అప్రూవర్గా మారిన తర్వాత పోలీస్ కస్టడీలో ఉంచుకుని అతని ట్రయల్ పూర్తయ్యే వరకు కూడా పోలీస్ రక్షణ ఇస్తారు. కానీ ఇక్కడ అప్రూవల్గా మారతానని చెప్పి కోర్టు ద్వారా వచ్చిన తర్వాత కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ పర్మిషన్ టు కన్వర్ట్ హిమ్ యాజ్ అప్రూవల్. అంటే అతను కూడా నిన్న మొన్న ఎప్పుడైనా చెప్పిన దానికి నిన్న చెప్పిన దానికి తేడా ఏంటంటే, గతంలో చెప్పిన స్టేట్మెంట్ని దాని మీద మళ్ళీ రీఇటరేట్ చేస్తూ మళ్ళీ నేను కొన్ని కొత్త విషయాలు చెప్పాడు. ఈ కొత్త విషయాల్ని మళ్ళీ దర్యాప్తు సంస్థ ఈ కేసుకు ఎంతవరకు సంబంధము, ఈయన చెప్పింది ఎంతవరకు కరెక్టు అని మళ్ళీ ఇంకొకసారి పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఇలాంటి సెన్సిటివ్ కేసులో బయట ఉన్న వ్యక్తికే అన్నా లోపల ఉన్న వ్యక్తికే డేంజర్ అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కేసులు చూస్తుంటాం, నిందితులు బయట ఉంటే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ ప్రతిసారి చెప్తూనే ఉంటుంది. వాడు వాడిని పరుకుబడిగిన వ్యక్తి సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, కాబట్టి వాడిని జైలు వాడిని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వండి, పోలీస్ కస్టడీ ఇవ్వండి అని సర్వసాధారణంగా అడుగుతారు. ఈ కేసులో విచిత్రం ఏంటంటే, ఎవరైతే దస్తగిరి దగ్గర వాళ్ళు అప్రూవల్ చేశారు మార్చారన్నారో, అప్రూవల్గా ఉంటారన్నాడో, అతను స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిసారి మామూలుగా చెప్పాడు, కానీ ఈసారి భద్రత కోరాడు. అంటే పోలీసు సెక్యూరిటీలో బయట ఉంటే నాకు భద్రత లేదని చెప్పిన వాడు పోలీస్ సెక్యూరిటీ అడుగుతున్నాడు. పోలీస్ సెక్యూరిటీ అంటే జ్యుడిషియల్ కస్టడీకి అది ఇచ్చారు. అప్రూవర్గా మారిన తర్వాత సాధారణంగా, అంటే ఈ కేసులు కాదు జనరల్ కేసుల్లో కూడా, కేసు ట్రయల్కి వచ్చే వరకు, ట్రయల్లో అతను చెప్పే వరకు అతని పోలీసు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు. ఎందుకు, అతను చెప్పిన దానికి ఆధారాలు బట్టి కేసు తారుమారు కాకుండా లేదా బయట కానీ సాక్ష్యాలు కానీ నిందితులు కానీ అతను బెదిరించే అవకాశం ఉంది, లేదంటే అతను చెప్పిన సాక్ష్యం అనేది ఏదైతే ఉందో అది నిలబడడం కోసం మళ్ళీ ఒకవేళ బెదిరింపులు వస్తే ఇతరైనా మారిపోతారేమో అని బెదిరింపు కొద్దీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఈ కేసులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. పులివెందుల కేసులో, పులివెందుల్లో ఈ కేసుకు సంబంధించి హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది, ఇది స్థానికంగా చాలా ఒత్తిడి గురవుతున్నాము, మా అధికారులే తిరిగి బెదిరిస్తున్నారు అని చెప్పిన సిబిఐ చెప్పిన తర్వాత ఏ మ్యాజిస్ట్రేట్ తన విజ్డమ్తో పక్క వాళ్ళు అడిగిన దానికి ఆసక్తి చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసులో పులివెందుల నుంచి కడప వచ్చింది. కడప ఎందుకు పెట్టారు? సెంట్రల్ జైలు పక్కనే ఉంది కాబట్టి నిందితుడిని తీసుకొచ్చేప్పుడు, పులివెందులకి నిందితుడిని తీసుకెళ్లేటప్పటికి మధ్యకాలంలో ఏదైనా జరగచ్చనే భయం ఒకవేళ సిబిఐలో జరిగిపోతుండొచ్చు, వాళ్ళు కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇన్వాల్వ్మెంట్లో గుండెలు తీసిన బంట్లు ఉన్నారు. ఎక్కడ నిజం అనే దాన్ని రానివ్వకుండా కాపాడుకోవడం కోసం, తమను తమ కాపాడుకోవడం కోసం వ్యవస్థల్ని వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం సిబిఐ చరిత్రలో రాష్ట్ర పోలీసులు సిబిఐ పోలీసుల మీద కేసు రిజిస్టర్ చేయడం, మామూలుగా కేసు రిజిస్టర్ నిలబడలేదని నిన్న కోర్టు ఆదేశాల ద్వారా రామ్సింగ్ అనే మీద కేసు పెట్టించారు. భరత్ యాదవ్ రామ్ సింగ్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని సిబిఐ అధికారులు గతంలో డిసెంబర్ జనవరి నెలల్లో వాళ్ళు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది మంది బయటకు వచ్చి మమ్మల్ని ఇచ్చేశారు, లేదంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, లేదంటే మమ్మల్ని నిలవడం చేస్తారు, మాకు భయం ఉంది,
అది చెప్పిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఈ కేసులో భయం అంటే 120 మంది విట్నెస్లకి భయం ఉంటుంది. అవును, ఎందుకంటే కేసు సెన్సిటివిటీ అలాంటిది, ఎవరు ఎక్కడ ఎలాంటి విషయం చెప్పినా వాడు బతుకుతాడా బతకడా, వాళ్ళు బతకనిస్తారా లేదా, అంటే బయట ప్రాణం తీసేయడానికి ఎంత ఈజీయో ఇంటర్నల్గా కూడా ప్రాణాలు తీసే పరిస్థితి ఉంది అనే ఒక భయంకరమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇది సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పరుగుబడిగిన వ్యక్తులకి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ లాంటి సంస్థలకి సహకరిస్తుందే కానీ ఇక్కడ అడ్డంకులు సృష్టిస్తోంది. సిబిఐ తన పని తాను చేసుకుపోతున్నప్పుడు ఎవరు దారిపోయి దాని వచ్చిన కంప్లైంట్ను కూడా రికార్డ్ చేసి వాళ్ళు సిబిఐ వాళ్ళు వేధిస్తున్నారు అంటే, అసలు సిబిఐ అధికారులు వేధిస్తున్నారంటే సిబిఐలో ఉన్నత స్థాయి నాయకులకి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాని స్టేట్ పోలీస్ కెనాట్ రిజిస్టర్ కేసు అగెన్స్ట్ ది సిబిఐ ఆఫీసర్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వారంటెడ్ బై ది కోర్ట్. ఇంతకు ముందు కోర్టు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు సిబిఐ అధికారులే చౌరాసియా ఢిల్లీ నుంచి వచ్చి మనం ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు మన ఆఫీసర్ల మీదే వీరు ఫిర్యాదు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చాడు. అవును, వచ్చిన తర్వాత మొన్నటికి నిన్నటికి తేడా ఏంటి, షడన్ గా నిన్న చౌరాసియా మీద కింది కోర్టు అతని మీద కూడా కేసు బుక్ చేయండి అంది. అంటే పరోక్షంగా వ్యవస్థని న్యాయ వ్యవస్థని మేనేజ్ చేసే న్యాయ వ్యవస్థ మీద ఉన్న వాళ్ళని భయపెట్టు, లేదంటే సిబిఐ లాంటి సంస్థని అసలు వాళ్ళు ఉనికి లేకుండా మీ ప్రమేయం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక్క ఆధారం ఉంది, ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ మాకు వద్దు అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాలి, తన దగ్గరున్న సిబిసిఐడి ద్వారా కేసు విచారణ జరిపాను, ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు ఛేదించగలిగిన శక్తి, ఇది మా వాడు ఛేదించారు, ఇందులో భారణ వాడి పాత్ర ఉంది, నేను భారణ వాడి పాత్ర లేదు అని చెప్పి ఇప్పటికిప్పుడు ఈ పాటికైనా సిబిసిఐడి ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళనుకున్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్ కనుకను ఫిక్స్ చేసుంటే ఈ కేసు ఇన్ని మరుపులు తిరగదు. ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసి, అంటే వివేకానంద రెడ్డిని ఆయన కూతురు అల్లుడు కూడా ప్రేరేపించి వాళ్ళు ఏదో చేశారనే ఒక పిక్చర్ కూడా క్రియేట్ చేయగలిగారు. అంటే ఈ కేసులో ఎవరైతే బలంగమైన వ్యక్తులు ఉన్నారో, అంతకంటే అదృశ్య శక్తులు ఎవరున్నారో వాళ్ళు కేసుని ఒకటి చెప్పాలంటే అదే. అంటే ఇక్కడ అర్థం కాని విషయం, గోశాల గారు అనేక వేళ్ళన్నీ కూడా కడపకు సంబంధించిన అనేక వేళ్ళు చెబుతుంది, బట్ అందరికీ తెలిసిన విషయమే, సాక్షులు అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి తప్పు చేశారో వాళ్ళకు కూడా తెలిసిన విషయమే, కానీ సాక్ష్యాధారాలు బయటికి రావాలి. సిబిఐ లాంటి దాని మీద కేసులు పెట్టి సిబిఐని కూడా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తున్నప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిన అవసరం సిబిఐ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే స్పీడ్గానే ఉందా, ఏమైనా బ్రేకులు పడుతున్నట్టు కనబడుతుందా? అంటే సిబిఐ గత 6 నెలలుగా కానీ 7 నెలలుగా కానీ పనితీరు కన్నా ఈ చివరి 6 నెలల్లో వాళ్ళ పనితీరు చాలా తేడా వచ్చింది. అంటే ఇది ఒక నిమిషం ఒక రోజు జరిగిన ప్రక్రియ చూస్తే వీళ్ళు డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఇంకొక యాంగిల్లో చూస్తే వీళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళు అన్ని ఆప్షన్లు క్లోజ్ చేసుకొస్తున్నారు. అల్టిమేట్గా జనం ఎవరైతే అనుమానిస్తున్నారో, అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ కేసులో బయట చెప్పుకునే జనం కోర్టుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కోర్టుకు వచ్చి చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాణహాని ఉంది, వాళ్ళకి ప్రాణభయం ఉంది. వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసే అధికారులు కూడా బెదిరిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయం ఉంది అని జనసామాన్యం అనుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. జడ్జీలు కూడా పులివెందుల కోర్టులో ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ ని నిన్న సడన్ గా మాకు ఇక్కడ నుంచి కోర్టు నుంచి బదిలీ చేయండి, మాకు ఈ కోర్టుకి సంబంధించి కోర్టు మీద మాకు అభ్యంతరాలు లేవు, కానీ కోర్టులోకి వచ్చేప్పుడు కానీ కోర్టు నుంచి వెళ్ళేటప్పుడు కానీ నిందితులు కానీ సాక్షులు కానీ చాలా ప్రభావితం చేస్తున్నారు, మా మీద ఒత్తిడి పెరిగిపోతుంది, మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేయాలన్నా, ఈ కేసును ఒక లాజికల్ ఎండింగ్ తీసుకురావాలన్నా, మాకు లాజిస్టిక్ ప్రకారం కూడా ఈ కేసు సెన్సిటివ్నెస్ బట్టి కడపకు వేయమని వేశారు. చక్కగా మ్యాజిస్ట్రేట్ గారు కూడా కేసు ట్రాన్స్ఫర్. అవును, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే ఒక ఉన్నత స్థాయి నిందితుడు కనుకను తప్పించుకోవడానికి
వ్యవస్థలో ఉన్న అన్ని అవస్థల్ని వాడుకుంటున్నాడు అంటే నిజంగా అతను తప్పు చేశాడనేది సర్కమ్స్టెన్షియల్గా అంటే ప్రతి ప్రతి ప్రజ యొక్క ప్రతి చూస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయం అన్ని లక్షల మంది చేతులు అతనే చూపిస్తున్నాయంటే నిజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. ఓకే, రామకృష్ణ గారు, సిఐ శంకరయ్య ఆయన చెప్పిన దాంట్లో కొన్ని కొన్ని విషయాలు, అంటే అక్కడ వీళ్ళంతా లోపల ఉన్నారు, నేను బయటకు వెళ్ళి ఇది గుండెపోటు కాదు, కత్తిపోటు, రక్తం ఉంది, బెడ్ మీద రక్తం ఉంది, ఇన్ని గాయాలు ఉన్నాయి ఒంటి మీద, ఈ కుట్లేస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు అని శంకరయ్య చెప్తున్నప్పటికీ కూడా నువ్వు నోరు మూసుకో అని అప్పుడు సిఐని బెదిరించారు అనేది సిఐ శంకరయ్య చెప్తున్న విషయం. అలాగే వాచ్మెన్ రంగయ్య, ఇలాంటి వాళ్ళు మేజర్గా వాళ్ళు ఇంటర్నల్గా జరిగిన విషయాలు చాలామంది వరకు చెప్పారు అనేది వచ్చింది, దాని రికార్డ్స్ కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ టర్న్ అంతా కూడా మీరు అన్నట్టుగా దస్తగిరి, నాకు రక్షణ కావాలని అడిగితే గోశాల గారు అన్నారు బయటకంటే కూడా లోపల ఇంకా రక్షణ ఉంటుందో లేదో చెప్పలేము, ఇంకా లోపలే డేంజర్ అన్నట్టుగా. నిజంగా అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, జైలు అధికారులు అటు ఇటు మారడం, ఈ పరిస్థితులు చూస్తుంటే కూడా ఇంకేదో జరుగుతుందన్న భయం మళ్ళీ. ఎస్ మేడం, ఎస్ సార్. ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి మేడం, నేను అదే నేను చెప్తున్నాను. కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనము అంచనా వేసినటువంటి అవసరం. నేను అక్కడ పనిచేసిన న్యాయమూర్తిగా నా కళ్ళార చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నది ఏమిటంటే, నేను ధైర్యంగా చెప్తాను ఏ విషయం. కారణం ఏమిటంటే అక్కడ న్యాయమూర్తులు కూడా పనిచేయలేరు మేడం. కారణం ఏమంటే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు హైకోర్టులో ఉన్నారు, వాళ్ళ నుంచి కింది స్థాయి న్యాయమూర్తుల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తారు. ఆ విధమైనటువంటి సాక్ష్యాధారాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఉన్నటువంటి పులివెందుల సతీష్ రెడ్డి గారి కేసు ఒకసారి, అసలు అక్కడ కాల్పులు జరిగిన విధానము, అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ దగ్గరికి ఇప్పుడు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి ఛాంబర్ లో కూర్చొని చనిపోయిన వ్యక్తులు సాక్ష్యాధార రూపొందించుట్టుగా మరణ వాంగ్మూలం ఆయన ఏ విధంగా మ్యానిపేట్ చేశాడు, ఆ తర్వాత ఆ మెజిస్ట్రేట్ పరిస్థితి ఏమైంది అది ప్రజలకంతా తెలుసు. అదే విధంగా నేను రాయచోటి మెజిస్ట్రేట్ గా చేస్తున్నప్పుడు ఇదే ఈ ఇప్పుడున్నటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తమ్ముడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని చంపేసినప్పుడు, నేను అక్కడ మరణ వాంగ్మూలం రికార్డ్ చేసినప్పుడు దాన్ని మార్చడానికి నాపైన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి. అంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక సంస్కృతి, వాళ్ళు ఏదనుకుంటే అది, ఆ పెత్తందారులు, ఆ ప్యూడలిస్టులు వాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళు సాధించి తీరా, అది నయానా భయానా లేదని. ఇప్పుడు దస్తగిరి గారికి 10 ఎకరాల స్థలం ఇస్తాం, కావాల్సింది డబ్బు ఇస్తాం అని ఎందుకు చెప్తున్నారు? అతను అది యాక్సెప్ట్ చేస్తే అతను ప్రాణాలతో బతుకుతాడు. ఒకవేళ అతను యాక్సెప్ట్ చేయకుండా లేదు నిన్ను నిజం చెప్పాలనుకుంటున్నానని ముందరికి వస్తే అతను ప్రాణాలు పోతాయి. ఈ ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కూడా జరగబోయేది ఇదే. అతను బయట తిరుగుతున్నాడు, అతనికి ఎంత కేటగిరీ నువ్వు పోలీసుల దగ్గర తప్పించేస్తారా, ఇట్ ఈస్ ట్రూ, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఒక్క దస్తగిరిని తప్పించేస్తే మొత్తం ఈ కేసు నీరు గారిపోయి మళ్ళీ మొదటికి వస్తుంది అంటారా? ఇప్పుడు ఇంకా ఏరే ఎవిడెన్స్ ఏముందండి, ఐ విట్నెస్ ఏముంది? ఇప్పుడు మనం ఛార్జ్ షీట్ చున్నంగా పరిశీలించినప్పుడు శంకరయ్య ఓకే, అంటే అందులో పాత్రదారుడు ఇతను కాబట్టి ఇంకా ఇదే మేజర్ అంటారు. ఇక్కడ మీకు న్యాయ ప్రక్రియలో కేసులు ఎందుకు కొట్టేస్తారో మీకు అర్థం కావట్లేదు. 99 కేసులు కొట్టేస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ శంకరయ్య చెప్పిన సమాచారం కానీ ఆ డిఎస్పి వాసుదేవన్ ఇచ్చినటువంటి సమాచారం కానీ అది ఏం చెప్తోంది, నేరము జరిగిన తర్వాత నేర స్థలములో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపుమార్పడం అంటే సెక్షన్ 201 ఐపీసీ, అంతేగాని 302 కాదు కదా. ఇక్కడ నేను అడుగుతున్నది 302 మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఐ విట్నెస్ ఏంటి, 201 అంటే సాక్ష్యాధారాలను రూపుమాపడానికి ప్రయత్నం చేశారు అన్న దానికి ఎవిడెన్స్ ఉంది, కానీ చంపిన దానికి ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ఒక దస్తగిరి తప్ప. అదే పాయింట్ నేను అడుగుతున్నాను. ఒకవేళ వీళ్ళకి రేపొద్దున శిక్ష పడినా కూడా 6 నెలల్లో సంవత్సరం వేస్తారు అంతే. వాళ్ళకి ఉరిశిక్ష పడాలంటే 302 నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు మనకు మిగిలిన ఏకైక ఆధారము దస్తగిరి వాంగ్మూలం. ఆ దస్తగిరి ప్రాణాలతో బ్రతికుంటేనే అది కోర్టులో నిలబడుతుంది. అతన్ని ఫిజికల్ గా ఎలిమినేట్ చేసేస్తే ఆ ఎవిడెన్స్ ను మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే అతన్ని క్రాస్ ఎగ్జామ్ చేయాలనుకుంటే ఒకవేళ అదర్ సైడ్ ముద్దాయిలో అతను బ్రతికుండాలి కదా. ఇప్పుడు అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, రామ్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ కట్టించడం కానీ, చౌరాసే పైన కంప్లైంట్ ఇవ్వడం కానీ, అనంతపురంలో కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇదంతా ఇది వాళ్ళు గ్రౌండ్ వర్క్ తయారు చేసుకుంటున్నారు. రేపు పొద్దున నేరము నిజమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి,
కాబట్టి మేము ముందుగానే చెప్పామండి, కోర్టులు చెప్పాము, పోలీసులు చెప్పాము, అప్పుడున్న సిబిఐ అధికారులందరూ వీళ్ళందరినీ బెదిరించి వీళ్ళ దగ్గర ఇటువంటి సాక్ష్యాధారాలన్నీ సృష్టించారని మేము ముందు నుంచి చెప్తున్నాం. కాబట్టి ఆ వాదన మీరు వినండి అంటారు ఆ రోజు కోర్టు ముందర. పారలల్ గా మరో ఇష్యూని రైజ్ చేస్తూ దీన్ని అణిచివేసే ధోరణిలోకి వెళతారు. మేబీ రేపు రుజువైనా సరే ఇది అబద్ధమేమో అన్న భావన ప్రజల్లోకి చొప్పించేలాగా. తప్పకుండా చొప్పిస్తారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. మేము కంప్లైంట్ ఇచ్చాం, కోర్టు కంప్లైంట్ ఫార్వర్డ్ చేసింది విచిత్రంగా. నేనేమంటున్నా అంటే కోర్టు ఫార్వర్డ్ చేయడం తప్పు కాదు ఇక్కడ, కానీ ఇక్కడ అతను ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అఫిడవిట్ వేయాలి, ప్రమాణ పత్రం ఫైల్ చేయాలి కోర్టులో. రామ్ సింగ్ అనే వ్యక్తి ఏ విధంగా ఇతను వేధిస్తున్నాడు, ఏ విధంగా తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరిస్తున్నారనేది వాళ్ళ అభియోగం. అందరు తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరిస్తున్నాడు అంటే తను స్వయంగా వచ్చి బెదిరించాడా, లేకపోతే తను ఎవరినైనా మనుషులు పంపించి బెదిరించాడా? ఆ బెదిరించినప్పుడు వీళ్ళు ఏమైనా వీడియోలు కానీ లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్లు కానీ రికార్డ్ చేశారా? లేదా రామ్ సింగ్ వీళ్ళకు కాల్ చేసి రమ్మన్నప్పుడు ఆయన ఏ విధంగా మీరు చెప్పవలసింది తప్పుడు సాక్ష్యం అని ఏమైనా వాళ్ళకి ఏమైనా హింట్ ఇచ్చాడా? ఇవన్నిటినీ కూడా నువ్వు అతని టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఇంత సాహసం చేస్తారు. ఎందుకంటే ప్రమాణ పత్రం వేశారు కోర్టులో, కోర్టులో ప్రమాణ పత్రం వేసిన తర్వాతనే ఆ కోర్టు దాన్ని కాగ్నైజ్ తీసుకొని దాన్ని పోలీసులకు రెఫర్ చేసింది ఎఫ్ఐఆర్ కట్టండి అని. అంటే ప్రైమ్ వేసి అక్కడ ఎవిడెన్స్ ఉందని కోర్టు భావించింది. అది ఏ రూపంలో ఉందనేది మనం తర్వాత. అవునవును, రైట్ అండి. మొత్తానికి ఇప్పుడు దస్తగిరికి రక్షణ కల్పించాలి, అతన్ని అదుపులోకి తీసుకుని రక్షణ కల్పిస్తారా, ప్రొటెక్షన్ ఇస్తారా, లేదంటే బయట దస్తగిరికి ఒక 20 మంది పోలీసులను పెట్టి బయట అయితే ప్రొటెక్షన్ కల్పించలేరు కదా. ఆ తర్వాత అది మళ్ళీ ఆ తర్వాత ఏది జరిగినా ఇంకొక రకంగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు అన్నట్టుగా కొత్త వాదన రాకుండా మరి ఈ లోపుగానే ఏం చేయబోతున్నారు? మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం, మన సజ్జల గారు మాట్లాడిన దాని ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఇప్పుడు సిబిఐగా మారుతుంది కాబట్టి మరి సిబిఐ ఇంకాస్త చొరవ తీసుకునే పని చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు, గోశాల ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ పొలిటికల్ జస్ట్ చూస్తూనే ఉండండి మహా న్యూస్. నేను లక్ష్మి సైనింగ్ ఆఫ్.